రాఖీ పూర్ణిమ రక్షాబంధన్ అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళ బంధానికి ప్రతీకగా ఈ పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు ఈ రాఖీ పూర్ణిమ రోజు చెల్లి కాని అక్క గాని తమ్ముడు లేదా అన్నయ్యకు రక్షాబంధన్గా రాఖీ కడితే అది వారి బంధానికి రక్ష అంతేకాదు అన్న చెల్లెలకు ఆశీర్వాదాలు కలుగుతాయి ఆ సంవత్సరం అంతా అన్నయ్య ఎంతో సంతోషంగా చేసే ప్రతి పనిలో ఏ సమస్య లేకుండా సంతోషంగా జీవిస్తాడని నమ్మకం అంతేకాదు చెల్లెలు లేదా అక్క ప్రతి పనిలోనూ అన్నయ్య తోడు నీడ సహాయ సహకారాలు ఆశిస్తుంది అన్నయ్య వారికి తోడు నీడ రక్షక అండగా ఉంటారు ప్రతి సమస్యలోనూ ప్రతి పనిలోనూ నేనున్నానంటూ చేదోడు వాదోడుగా ఉంటారు అన్న లేదా తమ్ముడు ఈ బంధానికి ప్రతీకే రక్షాబంధన్ అయితే ఈ రక్షాబంధన్ ని ఎప్పుడు జరుపుకోవాలి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మాసంలో ముప్పై ఒకటో తారీఖున రాఖీ పౌర్ణమను వచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడు ముప్పై తారీఖు ఆగస్టు ముప్పైన భద్రా ముహూర్తంలో ఈ రాఖీ పూర్ణిమ వచ్చింది భద్రా ముహూర్తంలో రాఖీ పూర్ణిమను అసలు జరుపుకోవచ్చా అసలు రాఖీను ఎప్పుడు కట్టాలి ముప్పయో తారీఖ ముప్పై ఒకటా అదేవిధంగా భద్రా ముహూర్తం అంటే అసలు ఏమిటి ఈ ముహూర్తంలో వచ్చే సమస్యలు ఏమిటి కాబట్టి అసలు రాఖీ పౌర్ణిమ చేసుకోవటానికి ఏ సమయం ఏ రోజు మంచిది ఈ పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ఇక రక్షాబంధన్ రక్షాబంధన్ ఇప్పటిది కాదు పురాణాల నుంచే ఈ రాఖీ పౌర్ణిమను జరుపుకుంటారు రాఖీ పౌర్ణిమ లేదా శ్రావణ పూర్ణిమ ఈ పండుగను ముందు లక్ష్మీ అమ్మవారి పూజతో మొదలు పెడతారు ఆ రోజు అమ్మవారిని కొలుచుకుంటారు అమ్మవారికి పూజా పునస్కారాలు చేసుకుంటారు అంతేకాదు మనకారుడైన చంద్రునికి కూడా ఈరోజు పూజలు చేస్తారు చంద్రుని యొక్క ఆశీర్వాదాలు ఈరోజు బాగా ఉంటాయి కాబట్టి చంద్రుని యొక్క అనుగ్రహాలు కావాలన్నా చంద్రుని యొక్క ఆశీర్వచనాలు కావాలన్నా రాఖీ పౌర్ణమి రోజు చంద్రుణ్ణి కొలుచుకోవాలి ఉదయాన్నే లేచి లక్ష్మీ అమ్మవారిని ఆరాధించాలి ఇలాంతా శుభ్రపరచుకొని గడపలకు పసుపు పోసుకొని దీపాన్ని పెట్టాలి లక్ష్మీ పూజ చేసిన తర్వాత అమ్మవారికి పలహారాన్ని సమర్పించాలి తర్వాత రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోవాలి అయితే ఈ రాఖీ పౌర్ణమిని అసలు ఎప్పుడు చేసుకోవాలి ఆగస్టు ముప్పయో తారీఖ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖ రాఖీ పౌర్ణమ చేసుకోవడానికి ఏ సమయం మంచిది రాఖీను ఏ టైంలో కట్టాలి ఇప్పుడు చూద్దాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ముప్పయో తారీఖ అసలు రాఖీ పౌర్ణిమ వచ్చింది అయితే ఈ సమయంలోనే భద్రా ముహూర్తం కూడా వచ్చింది అసలు భద్రా ముహూర్తం ఈ భద్ర అంటే అసలు ఎవరు భద్ర అంటే శనిదేవుని యొక్క చెల్లెలు అంతేకాదు సూర్యదేవుని యొక్క కుమార్తె శనిదేవుని యొక్క చెల్లెలు కాబట్టి శని యొక్క భావాలు ఆయన యొక్క కొన్ని కొన్ని కారణాలు కొన్ని కొన్ని పరిస్థితులు శనిదేవుని యొక్క లక్షణాలు ఈ భద్రాదేవి కూడా ఉంటాయి భద్ర ఈమె చూడటానికి చాలా నల్లగా అదేవిధంగా పొడవైన జుట్టుతో చాలా ఎత్తుగా పొడవాటి దంతాలతో చూడటానికి భయంకరంగా ఉంటుంది శనిదేవుని లక్షణాలు ఈమె వద్ద కూడా ఉంటాయి ప్రజలకు ప్రజలను నాశనం చెయ్యాలని ఈమె సంకల్పించుకుంటుంది కాబట్టి ముహూర్తంలో ఎవ్వరూ ఏ శుభకార్యాలు చేయరు భద్రా ముహూర్తంలో శుభకార్యాలు చేస్తే అవి అశుభాలుగా మారుతాయి ఈ భద్రా ముహూర్తంలో ఒకవేళ అన్నకు చెల్లెలు కానీ అక్కగాని రాఖీ కట్టితే ఆ అన్నకు సోదరునికి ఆ సంవత్సరమంతా కష్టాలే ఉంటాయని నమ్మకం అంతేకాదు ఏ పని చేసినా అది కలిసి రాదు అని భావిస్తారు భద్ర అంటే శనిదేవుని చెల్లెలు కాబట్టి ఆ సమయంలో మీరు రాఖీ కట్టినట్టయితే మీ అన్నకు కానీ సోదరికి కానీ సమస్యలు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఆ సంవత్సరం అంతా ఎదుగుదల లేకపోవటం ఇటువంటివి చాలా సంభవిస్తాయి అందువల్ల భద్రా ముహూర్తంలో రాఖీ కట్టకూడదు అయితే ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై మూడు భద్రా ముహూర్తంలోనే రాఖీ పూర్ణిమ వచ్చింది అయితే ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై మూడు భద్రాముహూర్తం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అనే సందేహాలు కూడా ఉంటాయి భద్రా ముహూర్తం అనేది ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు భద్రా ముహూర్తమే ఉంది కాబట్టి ఈ సమయంలో రాఖీ కట్టకూడదు ఒకవేళ రాఖీ కట్టాలనుకుంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ముప్పయో తారీఖున తొమ్మిది గంటల ఒక్క నిమిషం దాటిన తర్వాత నుంచి రాఖీ కట్టొచ్చు అది ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఉదయం ఏడు గంటల వరకు రాఖీని కట్టొచ్చు తర్వాత మధ్యాహ్నం కూడా రాఖీని కట్టుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టున ముప్పయో తారీఖు మాత్రం భద్రా ముహూర్తంలో రాఖీని కట్టకూడదు అసలు ఈ రాఖీ పండుగ పురాణాల నుండే ఉంటుంది శిశుపాలుని వధ ఈ సమయంలో శిశుపాలుని వధ సమయంలో శ్రీకృష్ణుని చేతికి చిన్న గాయమవుతుంది అప్పుడు ద్రౌ ద్రౌపది తన కొంగుని చింపి శ్రీకృష్ణునికి కడుతుందట దానికి ప్రతిఫలంగానే ద్రౌపది చిన్న ముక్క చీర కొంగుని చింపి తనకు కట్టినందుకు దానికి ప్రతిఫలంగా దానికి రుణంగా ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ఆమె మానాన్ని కాపాడుతాడు ఆమెకి వందల చీరలను ఇస్తాడు ఇది అన్న చెల్లెల యొక్క అనుబంధానికి ప్రతీక సోదరి ఏ కష్టంలో ఉన్నా సోదరుడు అన్న లేక తమ్ముడు ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు చెల్లెల యొక్క కష్టాన్ని తుడుస్తాడు చెల్లెలు యొక్క సమస్యల్ని అతను పంచుకుంటాడు అంటే కష్ట సుఖాల్లోనూ సుఖ దుఃఖాల్లోనూ అన్న లేదా తమ్ముడు చెల్లికి లేదంటే అక్కకి తోడు నీడగా ఉండి ఏ సమస్య రాకుండా చూసుకుంటాడు కాబట్టి రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి అయితే రాఖీ పౌర్ణిమ రోజు చంద్రుణ్ణి పూజ చేసుకోవాలి చంద్రుని యొక్క అనుగ్రహాన్ని ఆశీస్సులను పొందాలి లక్ష్మీ అమ్మవారి పూజతో రాఖీ పండుగను ఆరంభించాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మాసం ముప్పయో తారీఖున భద్రా ముహూర్తంలోనే రాఖీ పండుగ వచ్చింది కాబట్టి పది గంటల యాభై ఏడు నిమిషాల నుండి తర్వాత తొమ్మిది గంటల ఒక్క నిమిషాల వరకు భద్రా ముహూర్తం ఉంది ఈ సమయంలో రాఖీ కట్టకూడదు ఆగస్టు ముప్పై తొమ్మిది గంటల ఒక్క నిమిషం దాటిన తర్వాత రాఖీని కట్టచ్చు ఇది ఆ మరుసటి రోజు ముప్పై ఒకటి ఆగస్టు ఏడు గంటల వరకు రాఖీ కట్టచ్చు తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు రాఖీ పూర్ణిమ చేసుకోవచ్చు అయితే మధ్యాహ్నం సమయంలోనే రాఖీని ఎక్కువగా కడతారు ఎందుకంటే సూర్యుడు మనం చేసే ప్రతి పనికి కర్మ ప్రధాత అందువల్ల సూర్యుని యొక్క కిరణాలు మనం చేసే ప్రతి పనిలోనూ ఉంటాయి అంతేకాదు మనం కట్టే రాఖీలో కూడా సూర్యుని కిరణాలు వెళ్ళివిరుస్తాయి కాబట్టి ఆ సమయంలో మధ్యాహ్నం సమయంలో సూర్యుని కిరణాలు తగిలే సమయంలో రాఖీని కడితే అది చాలా మంచిది సూర్యుని యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి దీంతో మీరు అంటే రాఖీ కట్టేవారికి లేదా మీ సహోదరి అంటే సహోదరి సోదరునికి రాఖీ కడితే వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది చంద్రుని ఆశీస్సులు ఉంటాయి కాబట్టి రాఖీని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ముప్పై ఒకటి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలలోపు రాఖీని కట్టచ్చు తర్వాత పన్నెండు గంటల నుంచి రెండు లోపు రాఖీని కడితే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి